దేవుని పరిశుద్ధనామమున స్తోత్రములు. ఈదిన ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 20:24-29 చదువుకుందాం. దేవుడు తోమా యేసును చూచుట అనే భాగములో ఈ బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాలు చదువుతాను. చూడండి, యోహాను సువార్త 20:24-29. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును సూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. దేవుని స్తోత్రం. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు సాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి సాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, తోమా యొక్క అనుమానాన్ని కూడా తీర్చినటువంటి దేవుడు 12 మందిలో యోధాపోయాడు, తప్పిపోగా మిగతా 11 మందిలో ఒకడైనటువంటి యోనా. ఇక్కడ చూసినట్లయితే 12 మందిలో అనగా ఆ ఏర్పరచబడిన అపోస్తులలో లేకపోతే శిష్యులలో ఒకడైనటువంటి ఆ సమయంలో తోమా లేడు కనుక, తోమా దేవుని అనుమానించాడు కనుక, ఆయన అనుమానాన్ని తీర్చడానికి దేవుడు మరలా 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా తలుపులు మూయబడినగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తోమా ఏమని చెప్పాడు? అని నేను చూస్తేనే నమ్ముతాను కానీ అన్నాడు. అతనికి రూఢిపరచడానికి ప్రభు పునరుద్ధరణ అయినటువంటి తర్వాత మరలా తోమా ఉండగా వచ్చి వారికి కనిపించి తోమా అనుమానాన్ని తీర్చిన దేవుడు. లేదా అందుకనే చాలామంది చెప్తారు, ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన వాక్కు ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ప్రత్యక్షపరుచుకునే దేవుడు, ఆయన మన విశ్వాసాన్ని బలపరిచే దేవుడు, ఆయన మన విశ్వాసాన్ని గౌరవించే దేవుడు, మన విశ్వాసాన్ని కూడా నిలబెట్టే దేవుడు. కనుక అందుకే విశ్వాసం కాకుండా విశ్వాసంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకనగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఏమంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని దేవుని వాక్యం మన నిజస్వరూపము అది మన అదృశ్యమైన ఉన్నవంటకు రుజువైనదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియుల చూడని, ఆయన శిష్యులకు మగ్ధలేని మరియకు కనిపించాడు, తర్వాత శిష్యులకు కనిపించాడు, ఆ సమయంలో లేనటువంటి తోమా కూడా కనిపించి తోమాను కూడా బలపరిచినటువంటి దేవుడు. అవిశ్వాసంలో ఎవ్వరూ కొట్టుకొని పోకుండా విశ్వాసంలో బలవంతులయ్యి ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకనే 11:10 ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:10 విశ్వాస వీరులు గురించి రాయబడింది. అబ్రహాం గురించి రాయబడింది, నోవా గురించి రాయబడింది, అలాగే హేబెల్ గురించి రాయబడింది, హానుకు గురించి రాయబడింది, ఇంకా అనేక మంది విశ్వాస వీరుల గురించి రాయబడినది. కనుక ప్రేరణ ఒక్కసారి ఆలోచించని, తోమాకు కనిపించిన దేవుడు నీతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో కూడా మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నీ విశ్వాసాన్ని కూడా బలపరచాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన పునరుద్ధానుడై ఎలా కనిపించాడో ఇక్కడ యోహాను రాసినటువంటి యోహాను సువార్తలో మనకి ప్రత్యక్షంగా దేవుని వాక్యం ద్వారా మనల్ని బలపరచడానికి దేవుడు రాయించినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని చదివి బలం పొంది ఆశీర్వదించబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమీన్.